ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పదిహేను సోమవారం నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం నలభై ఐదవ కీర్తన మొదటి వచనం దైవధ్యానం ప్రేమను గూర్చిన గీతం ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజుని గురించి రచించిన దానిని పలికెతను నా నాలుక త్వరగా వ్రాయుని కలము వలె ఉన్నది వ్యాఖ్యానం కీర్తనలలోని ధన్యుడు ఐదో భాగం రూపాంతరము చెందిన సాధనం రాబోతున్న క్రీస్తు విరోధి పాలనలో అత్యంత భయంకరమైన శ్రమలతో కూడిన పరిస్థితుల్లో నమ్మకమైన యోధా విశ్వాసులు దేవుని అందు నమ్మిక ఉంచుతారు వారు తమ దేశం నుండి పారిపోవలసి వస్తుంది భయంకరమైన బాధలు పొందవలసి వస్తుంది అయినా తమ వాగ్దాన దేశానికి తిరిగి వెళ్తామనే ఆశతో ఎదురుచూస్తారు వారి హృదయాలు పరలోకములోనున్న మెస్సియాతో నింపుకునేలా పరిశుద్ధాత్ముడు చేస్తాడు మనం ఆయనతో అక్కడ ఉంటాం ప్రకటన నాలుగు ఐదు భూమి మీద భక్తి కలిగిన ఈ విశ్వాసులందరూ మెస్సియా మహిమ కలిగిన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో ఉంటాం ఈ విషయాలు కొలసీ పత్రిక మూడు నాలుగవచనలోను గ్రంథం పంతొమ్మిది పదకొండు నుంచి పద్నాలుగు వచ్చనంలోను మొదటి తెస్త పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చనలో చదవగలం బాధాకరమైన తమ పరిస్థితుల మధ్య ఆ విశ్వాసులు ప్రభు అయిన ఆనందిస్తారు ఎందుకంటే మనవలనే వారు కూడా ఆయన మహిమపరచబడినట్లు తెలుసుకుంటారు ఫిబ్రవరి రెండు తొమ్మిది వారి హృదయాలు పూర్తిగా ఆయనతో నిండి ఆయన స్థుతితో పొంగి పొరలుతుంటాయి ప్రియమైన రాజుగు ఆయన పట్ల వారికి ఉన్న ప్రేమ సమస్తాన్ని మార్చివేస్తుంది ఎందుకంటే ఆయన వారి రూపాంతరం పొందేలా చేస్తాడు అలాగే నేడు ఆయన మన హృదయాలను ఆయన వైపుగా ఆకర్షిస్తున్నాడు ప్రభున యేసుకు ఘనతను మహిమను తెచ్చేలా పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు అలా చేయడంలో ప్రతికూల పరిస్థితుల మధ్య మనల్ని ధన్యులుగా సంతోషభరితులుగా చేస్తాడు మన హృదయం సరిచేయబడింది కనుక మన నాలుక సరి విధానంలో వాడబడగలదు నలభై ఐదవ కీర్తనలోని కొన్ని ప్రాముఖ్య అంశాలు ప్రధాన గాయకుడైన యేసుకు విధేత చూపడం ఫిబ్రవరి రెండు పదకొండు రెండు వచ్చినా ఆయనకు మన హృదయ స్పందన క్రొత్తదనం పవిత్రతతో కూడిన స్పందన కలిగి ఉండటం ఆ ప్రియుని వ్యతిరేకిస్తున్న లోకంలో ఒక ప్రేమ గీతం రాయడానికి సిద్ధంగా ఉన్న పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని నాలుగును స్వేచ్ఛగా వాడుకోవటం ఈ కీర్తన ఎవరి గురించి వ్రాయబడిందో ఆయన కోసం స్థుతిగీతం ఆలపించటం ఈరోజు దేవుని పాఠశాలలో నేర్చుకున్న విధంగా మన నాలుక ఆరాధనలో వాడబడును గాక నీవు యేసు ప్రభువును మహింపరిచే రూపాంతరం చెందిన ఒక సాధనలాగా ఉన్నావా సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బోట్హక్ శుభములతో వందనాలు